అలజిలుగు లల్లవే దర్శనం చివరికి ఎంత తృప్తి మిగిలిందంటే ఒకరోజు బాలసుబ్రహ్మణ్యం గారు మన డైరెక్టర్ గారిని కలిసి ఏమయ్యా నేను అందులో ఒక పాట అద్భుతంగా ఇష్టపడుతున్నాను అని ఒక పాట చిత్ర గారు పాడిన పాట నాకు ఇష్టమయ్యి ఇంత అద్భుతమైన పాటను 14-13 ఏళ్లలో నేను ఎక్కడ అలాంటి పాట వినలేదు పాడలేదు సాహిత్యం కూడా లేదు సంగీతం లేదు ఒక తెలుగు పాట మీకు కావాలంటే ఒక తెలుగు సాహిత్యం వినాలంటే దేవస్థానంలో ఈ పాట వినండి మంచి సాహిత్యం వింటున్నామండి ప్రివ్యూ చూసిన వాళ్ళు చెప్పారు హాల్లో పాట వినపడుతున్నది సార్ మాకంత అర్థమవుతుందని ఆనందంగా ఫోన్ చేశారు నాకు అంటే పాట వినపట్టమే ఒక అదృష్టంగా భావిస్తున్నాం అంటే అది ఎవరి తప్పు కాదండి కాలానుసారంగా సంగీతం కూడా మారుతుంటుందని ఖచ్చితంగా మారటం కూడా అవసరం నాకు వస్తున్న ఫోన్ కాల్స్ కానీ ఆడియోకి వస్తున్న స్పందన కానీ గారి ఆర్టిస్ట్ గా చేస్తున్నారు లక్ష్మి గారు చేస్తున్నారు అందులో ఇంకో గొప్ప కోసం ఏంటంటే జేస్తాస్ గారు ఒక పాట పాడారు బాలు గారు జేస్తాస్ గారు పాడారు జొన్నమిత్తుల గారు భరణి గారు రాశారండి ఆ పాటలు కూడా జరుగుతున్నాయి అలానే తనికెళ్ళ భరణి గారితో ఇంతకుముందు నాకు అసోసియేషన్ ఉంది సిరాని ఒక సైలెంట్ మూవీ తీశారు ఆయన ఇంటర్నేషనల్ అవార్డ్స్ చాలా వచ్చినాయి అందులో సంగీతం పాత్ర ఉందని చాలా మంది మ్యూజిక్ ఈజ్ నథింగ్ బట్ ది హార్ట్ బీట్ ఆఫ్ ది మూవీ అని రాశారు నాకు అది ఒక అవార్డు కూడా వచ్చింది మ్యూజిక్ బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గా పిల్లలందరూ అమెరికాలోనూ రష్యాలోనూ ఇతర దేశాల్లో ఉద్యోగాలు చేస్తూ ఉంటే భార్యాభర్త ఇద్దరు వాళ్ళ యొక్క జీవితాన్ని ఎలా గడుపుతారు వాళ్ళని తలుచుకుంటూ వాళ్ళని నెమరు వేసుకుంటూ వాళ్ళతో ఫోన్లో మాట్లాడుకుంటూ వీళ్ళ వాళ్ళకి ఫోన్ చేస్తూ వాళ్ళ వీళ్ళకి చేస్తూ పిల్లల జ్ఞాపకాలను గుర్తు తెచ్చుకుంటూ వాళ్ళిద్దరూ జీవితాన్ని ఎంత అందంగా గడుపుతారు బిడ్డలు ఉండక్కర్లా ఆ స్పృహతో మనం అందంగా బతకచ్చు ఇదండి మిథనం ఇందులో ప్రయోగం ఏం చేశారు భరణి గారు రెండే క్యారెక్టర్లు లక్ష్మి గారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారితో తీస్తున్నారండి అదొకటి రీ రికార్డింగ్ దగ్గరకు వస్తున్నది ఈ దేవస్థానం సినిమా పూర్తయిపోయిందండి ఇంకొక 2-3 సినిమాలు ఇప్పుడు జరుగుతున్నాయి మీ అందరితో ఎక్కువగా మంచి పాటలు చేసి దగ్గర అవ్వాలని కోరుకుంటూ ఇలా కంటిన్యూ చేస్తున్నానండి.